నాయకులు మనతో జూమ్కోలో చేయనారు. రైట్, ముందుగా కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. యా, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉందండి. లేదు సార్, మ్యూట్లో లేదే. యా యా, ఇప్పుడు కంటిన్యూ చేయండి. విజన్ 2047, సో 2020 ఎలాగనో విజన్ 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. అవును సార్, ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనే స్వర్ణాంధ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం, ఈ ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకురాబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో విజన్ 2020 ద్వారా ఏ విధమైన మార్పులు వచ్చినాయో ఈ రాష్ట్రంలో మన అందరం కూడా చూడటం జరిగింది. విజన్ 2020 అనేది ఒకటి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఆ దాంట్లో ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా, ఆ రోజుల్లో వచ్చిన స్విస్ మంత్రి గారు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, స్విట్జర్లాండ్ మంత్రి గారు ఇలాంటి డాక్యుమెంట్లను మా దేశంలో అయితే ఎవరన్నా చూస్తే జైల్లో అన్న పెడతారు లేదా మెంటల్ హాస్పిటల్ అన్న వేస్తారని చెప్పి అప్పటి మంత్రి ఆయన గొప్పగా తీసుకొచ్చిన మంత్రి గారే చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రోజున విజన్ 2020 అంటూ ప్రజలను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మళ్ళీ విజన్ 2047 అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేసి పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆయన విజన్ 2020 విజన్ 2047లో కాదండి, పేదవాడికి విద్యను ఎలాగ అందించాలి, పేదవాడికి వైద్యం ఎలాగ అందించాలి అనే వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ రోజున వాటి మీద దృష్టి పెట్టకుండా నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పేరుతోటి స్కూల్స్ను డెవలప్ చేశారు, నాడు నేడు పేరుతోటి హాస్పిటల్స్ డెవలప్ చేశారు, అవి ఎందుకు చేశారండి? పేదవాళ్ళకి విద్యా వైద్యం అనేది ఫ్రీగా అందించాలనే ఏకైక ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయిలో ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏ విధమైన సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయో ఆ స్థాయిలో పేదవాళ్ళకి అవి అందాలనే ఏకైక ఉద్దేశంతో ఆ రోజున డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజున పేదవాడు చదువుకుంటే అతను రేపొద్దున ఆ చదువు మీద ఏదో ఒక ఉద్యోగం కానీ లేకపోతే అతను పర్సనల్గా ఏదో ఒక వ్యాపారం కానీ లేకపోతే ఇంకో బిజినెస్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అవేమీ లేకుండా ఆయన ఒక విజన్ అనేది నిర్మించుకుని అవి అవుతాయో అవ్వో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున విజన్ 2047 అనే డాక్యుమెంట్ని నేను అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది మనం గతంలో విజన్ 2020 బట్టి చూసాం కాబట్టి, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని అక్కడ నిర్మించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. సార్, మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ అనేది లేకముందే చెన్నై కానీ బెంగళూరు కానీ రకరకాల చోట్ల సాఫ్ట్వేర్ అనేది చాలా బాగా డెవలప్ అయి ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా సాఫ్ట్వేర్ ఆ రోజున 30వ స్థానంలో ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5వ స్థానం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో 5వ స్థానంలోకి మన రాష్ట్రం వెళ్ళడం జరిగింది. అంటే ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేశారో రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టి రెండోసారి పట్టం కట్టి 2009లో రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. ఎందుకంటే ఆయన ఒక రకమైన అదే ఈ కళల ఇదిలో వ్యవహరిస్తూ ఉంటారు, నేను విజన్, నాకు ఈ విజన్ ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన స్వర్ణ చతుర్భుజి మీకు గుర్తుండే ఉంటది, వాజ్పేయి గారికి నేనే చెప్పాను అంటారు. కానీ అదంతా ఆ రోజున అక్కడ ఉన్న వాజ్పేయి గారు వాళ్ళందరూ కూడా స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వార్టర్ లీటర్లు అనేది మేము ఇది చేసాం అనేది ఆ తర్వాత ఎన్నోసార్లు బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనే అన్ని నేనే చేశాను, నేనే చేశాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, టీవీ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టాను అని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక ఇదిలో పెట్టి ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటారు. సరే, రేపు పొద్దున ఈ విజన్ 2047 అనేది ఒక డాక్యుమెంట్ ఈ రోజున ప్రకటించారు. ఆ డాక్యుమెంట్ లో ఉన్న అదే లాస్ట్ టైమే వైజాగ్ లో ప్రకటించినట్టుగా నాకు గుర్తు, కానప్పుడు ఏంటంటే దేశ ప్రగతి గురించి మాట్లాడినట్టు గుర్తు నాకు. ఎందుకంటే ఆ రోజున ఈ దేశ యొక్క జీడిపి కానీ అది కానీ ఇన్ని లక్షల కోట్లు అయిపోవాలి అలా ఆ రకంగానే. ఇప్పుడు మొన్న చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర యొక్క ఇది కూడా జీడిపి కానీ కానీ 3 బిలియన్స్ అయిపోవాలని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి అంత అవుతుందా సార్? అసలు అది ఎక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఎంత మార్పు వస్తే ఆ స్థాయికి మనం వెళ్తాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. అంటే ఆయనకి ఒక లక్ష్యం ఉండొచ్చు, ఆ లక్ష్యం అనేది దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించి మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎంతసేపు కూడా విజన్ 2020 అని విజన్ 2047 అని చెప్పి చెప్పడం కాదు, పేద ప్రజల యొక్క స్థితిగతులను కానీ వాళ్ళ జీవన ప్రమాణాలను కానీ
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన దిగిపోయే నాటికి పేదరికం అనేది 10.75% ఉండేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 ఆయన దిగిపోయే టైంకి పేదరికం అనేది 6.06% తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ స్వయంగా రిపోర్ట్ ఇచ్చింది. పేదరికం తగ్గిందంటే అర్థం ఏంటండి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆటోమేటిక్ గా ప్రజల యొక్క విజన్ కూడా, వాళ్ళు రేపు ఒక బండి కొనుక్కోవాలన్నా లేకపోతే ఫ్రిడ్జ్ కొనాలన్నా లేకపోతే ఒక ఏసీ కొనాలన్నా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగడంలో, లేదా వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ లో చదివించుకోవాలన్నా వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలన్నా వాళ్ళు జీవన ప్రమాణాలు పెరిగితే రేపు అది జీడిపి కానీ వాటికి కానీ ఇంక్రీజ్ అవుతుందనే ఉద్దేశంతో మనందరం కూడా ఆలోచించవలసిన విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా దృష్టి పెట్టి 2047 డాక్యుమెంట్ అనేది పెద్దలకు దోచిపెట్టడానికి కాకుండా పేదల యొక్క స్థితిగతులను, జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రికి విజన్ ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి. అది కూడా నేను చెప్పానండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి విజన్ ఉండాలి. ఆ విజన్ అనేది ఇక్కడ మనం అమలు చేయగలిగేటట్లుగా ఖచ్చితంగా అది ఆచరణ యోగ్యం అయ్యేటట్లుగా ఉండాలి తప్ప ఎక్కడో గాల్లో మేడలు కట్టేసి నేను ఈ మేడలు కట్టాలని అనుకుంటున్నాను, ఈ మేడలు నేను నిర్మిస్తాను అని చెప్పేస్తే అది అవుతుందా అవుదా అనేది సామాన్య ప్రజలకు కూడా, అందరూ కూడా ఈ రోజున ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉంటున్నా, ప్రతి చాలా మంది ఫోన్ చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, ఏం జరుగుతుందో కొట్టంగానే నిమిషాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమైపోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా కాకుండా విజన్ 2020 అని చెప్పి చెప్పిన మాటలు కాకుండా ఈ రోజున ఆయన ప్రకటించే స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది ప్రజలకు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా, అది ఆచరణ యోగ్యంగా ఉండేటట్లుగా ఉండాలని చెప్పి నేను చెబుతున్నాను సార్. మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే ఈ విజన్ 2047 అన్నది పవన్ కళ్యాణ్ గారికి చేసిన కామెంట్స్ మీరు చూసారా సార్? చూసారా మీరు? చూపించమంటారా? చూపించండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి సార్. ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ 2047 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వయసు వచ్చేసింది, కొడుకు మీద విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఏం చేస్తారు? వయసు ఇంతమంది చూడండి, పాత వీడియోలన్నీ జాగ్రత్త చేసి పెట్టుకున్నారు అన్నమాట. ఏంటి సార్? పాత వీడియోలన్నీ జాగ్రత్త చేసి పెట్టుకున్నారు అన్నమాట. పాత వీడియోలు జాగ్రత్త చేసి పెట్టుకోవడం కాదు సార్, వాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున 2050 అనేది, విజన్ 2047 అనేది జరగదు, అది ఆయనకు వయసు ఉందా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేయాలి, ఈ రోజున కూటమిలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క మాటలు అన్నారు కదా, 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని. ఆల్రెడీ 24 వరకు, సో ఆయన ముఖ్యమంత్రిగా కనుక ఉంటే ఖచ్చితంగా దగ్గరకు వచ్చినట్టే కదా విజన్ 2047. చెప్తున్నా మీకు ఇప్పుడు, అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో జత కట్టని రోజున విజన్ 2047 అనేది జరుగుతుందా, ఆయన ధృతరాష్ట్రుడు లాగా కొడుకు మీద ప్రేమతోటి ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఆయన అప్పటి వరకు ఉంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మేము ఎవరో మాట్లాడలే, ఆయన విజన్ ఆయన వయసు అని అన్నారు, అప్పటి వరకు ఉంటారా అనే దానికి చాలా తేడా ఉందండి. ఏది సార్? ఆయనకి అప్పటి వరకు, ఆయనకి అంత వయసు ఉందా అనే దానికి, అప్పటి వరకు ఆయన ఉంటారా ఉండరా అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నా ఆ మాటల్లో. ఆయన ఏం మాట్లాడారో అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అదే 2047 విజన్ 2047 ని అపోజ్ చేసిన ఉప ముఖ్యమంత్రి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రకంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సరే విజన్ 2047 అనేది అమలు పరిచే విధంగా ఆచరణ యోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్ప, ఏదో మనం గాల్లో మేడలు కట్టేసి ఇవన్నీ కూడా అవుతాయి, ఇవన్నీ కూడా నేను చేసేస్తాననే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మంత్రులు శ్రీరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. త్వరగా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో స్వర్ణాంధ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా ఆ విధమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలి, విజన్ 2047 విజన్ రూపొందించుకొని దానికోసం పనిచేయాలి ప్రతి ఎమ్మెల్యే అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు విజన్ 2047